దగ్గర బంధువులు చనిపోయినా కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాతనే ప్రయాణం లేదు. చనిపోయిన దగ్గర ఉన్నాం అనుకోండి, అక్కడెక్కడ ఉంచరా, ఆ కుటుంబాన్ని కూర్చోబెట్టేవాడు. మరణకరమైన పరిస్థితి ఉన్నా కానీ కుటుంబ ప్రార్థన ఆఫ్ చేసేవాడు కదా. ఒకసారి మా తాత చనిపోయాడు. మా తాత చనిపోతే మా అమ్మకి అసలు చదువు ఏమి రాదండి, ఆలు కూడా రావు. మా నాన్నగారు ఆ దినాల్లోనే 7th క్లాస్ చదువుకున్నాడు. ఆ 7th క్లాస్కే ఉర్దూ మాట్లాడతాడు, సంస్కృతం బ్రాహ్మణు కంటే ఎక్కువ శ్లోకాలు చెప్తాడు, హిందీ మాట్లాడతాడు, ఎస్టీ లంబాడి భాష మాట్లాడతాడు మా తండ్రి. మరి అటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు బాగా చదువుకున్నారు, మా అమ్మకేం చదువు లేదు. కుటుంబ ప్రార్థనలో కూర్చుంటే రాత్రి కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత 11 గంటలప్పుడు ఒక చుట్టం వచ్చి సైకిల్ వేసుకొని, ఇప్పుడు ఫోన్లో అవన్నీ ఏం లేవు, అప్పుడు ఏమైనా కబుర్లు ఉన్నాయంటే సైకిల్ వేసుకొని వెళ్ళడమే. ఒక ఆయన సైకిల్ వేసుకొని వచ్చాడు ఆ ఊరు నుండి. వచ్చి మా నాన్నగారికి మా అమ్మగారికి చెప్పినారు మా అమ్మ నాన్న చనిపోయినారని. మా తాత మాకు అక్కడ 11 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి. ఇక మా అమ్మ 11 ఇంటికాడ నుంచి ఏడుతానే ఉంది. మా అమ్మ ఏమో అప్పటికప్పుడు పోదామంటావు 11 ఇంటికి. మా నాన్న ఇప్పుడు ఈ రాత్రి మధ్యరాత్రి పోయి నువ్వేం చేస్తావు అక్కడ, పొద్దున్న వెళ్దాంలే అనండి. మా అమ్మ 4 గంటలకి అలా రెడీ అయింది, నిద్రపోవాలి ఆ రాత్రి అంతా. రెడీ అయితే మా నాన్న చాపలేసి కుటుంబ ప్రార్థనకు లైట్ వేసేసి కూర్చోబెట్టాడు. మా అమ్మ ఏమో నీ కుటుంబ ప్రార్థన నాశనంగాను, ఇప్పుడు మా నాన్న చచ్చిపోయి అవతలుంటే ఇప్పుడేది నీ కుటుంబ ప్రార్థన నువ్వు తగలబడని రకరకాల మా అమ్మ భాషలో మా అమ్మ స్టార్ట్ చేస్తే మా నాన్న నవ్వుకొని నవ్వి, రత్నమ్మ ఇప్పుడు నువ్వు పోయి మీ నాన్న బ్రతకడు కదా, మనం దీన్ని ఆఫ్ చేయకూడదు, గంట చేసుకునే కుటుంబ ప్రార్థన అరగంట చేద్దాం లేదంటే 1/4 గంటలో ముగించుతాం, కానీ కుటుంబ ప్రార్థన లేకుండా మనం అటు వెళ్ళడం పద్ధతి కాదంటే. గంటన్నర చెప్పాడండి మా నాన్న, గంటన్నర కొద్దిసేపు మా అమ్మ మౌనం, తర్వాత అక్కడి నుంచి గొనుగుతానే ఉంది. అంత ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన జరిపించేవాడు. అంత మాత్రమే కాదు, ఎంత చక్కగా ప్రార్థన మా నాన్నగారు. నా గుహ తెలిసేటప్పటికి మా పెద్దన్నకి పెద్దక్కకి పెళ్ళిళ్ళు అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. మీరు నమ్ముతారా, ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు లేచేవాడు మా నాన్న. లేచి నేను నాకంటే ముందు అన్నయ్య, ఇంకో అన్నయ్య, మీ ముగ్గురు 3 మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళం. మా కవతలు మా చిన్నక్క పడుకునేది. 4 గంటలకు లేచి మా నాన్నగారు మా నలుగురు దగ్గర, మేము నిద్రలో ఉండేవాళ్ళం, మా పాదాల మీద తలెట్లు పెట్టేవాడు. పడుకుని మంచం మీద ఉంటాం మేము, పాదాల మీద తలెట్లు పెట్టి 1/2 గంట ఒకళ్ళ కోసం, మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకొక 2-3 కుమారుడు దగ్గర ఆడు కాళ్ళు రెండు మూడు అనే పాదాల మీద కాళ్ళు పెట్టి 1/2 గంట నా కాళ్ళ దగ్గరకు వచ్చేవాడు. నా కాళ్ళ మీద తలకాయ పెట్టి నా కోసం 1/2 గంట. నాకు ఎన్నోసార్లు ఆ పాదాలు మా నాన్న తల నా కాళ్ళ మీద పెడితే ఏంటో నాకు అలికిడై లేచి కూర్చొని చూసేవాడు. చూస్తే మా నాన్న ఎక్కిళ్ళు పడితే ఏడుస్తూ ఉండేవాడు. ఎక్కిళ్ళు చిన్నపిల్లలు ఎక్కిళ్ళు వస్తుంది చూసారా, అలా ఎక్కిళ్ళు పట్టి వచ్చేవి, చీముడు వచ్చేది, చీలుకుంటూ ఉండేవాడు. మీరు నమ్ముతారా, దేవుని మహిమార్థమే చెప్తాను, ఈ స్థలంలో ఉండి ఎన్నో సందర్భాల్లో నా పాదాలు పైభాగం మా నాన్న తల అట్లు పెడితే మరి ఆ కలనీళ్ళతో నా పాదాల పైభాగం తడిసిపోయేది. నాకు అర్థం కాకపోయేది అప్పుడు చిన్నతనం, ఏందో మా నాన్న ఎందుకంటే చేస్తున్నాడు అని. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ తండ్రి ఏం ప్రార్థన చేశాడో. అన్ని దినాలు ఆ కాళ్ళ మీద తల ఒక కుమారుడి దగ్గర 1/2 గంట దేని కొరకు ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేసి ఉంటాడు నాకెవరికి తెలియదు. పిల్లరా, అంత ఖచ్చితంగా అదే సమయంలో మా తండ్రి గారు మాకు అక్కడికి వచ్చినటువంటి దైవజనుడు దైవ సేవకునికి సంఘస్థులందరూ జీతం పెడదామన్నారు. జీతం ఇస్తామంటే మా నాన్నగారు అక్కడ మొట్టమొదటి విశ్వాసి. మా నాన్న ఏం చేశాడంటే వాళ్ళందరిని గద్దించాడు. మీరు నమ్ముతారా, ఇప్పటికి పోయి అడగండి మా గ్రామంలో, నేటికీ దైవ సేవకునికి జీతం సిస్టమ్ తీసేశారు, లేదు అసలు ఇప్పటికి కూడా. పూర్తి సర్వ హక్కులు దైవ సేవకునికి, ఎవరుంటే వాళ్ళు. మాకు ఒక 30 బస్తాలు అట్లా పండుతాయి ప్రతి సంవత్సరం.
ప్రతి సంవత్సరం మా నాన్నగారు ఏం చేసేవాడంటే ఆ పొలం దగ్గర నుండి మూడు బస్తాలు ముందు మందిరం దగ్గర మూడు బస్తాలు దించి వచ్చిన తర్వాత మిగతా ఇంటికి పంపించేవాడు. సరే ఒక సంవత్సరం ఏమైందంటే వరద వచ్చి కొట్టుకుపోయి మొత్తం అంతా నష్టం వచ్చేసి అన్నీ ఏడు బస్తాలైన ఓట్లు నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేనేం చేస్తానంటే ఇప్పుడు మా నాన్న దీంట్లో దశభాగం అటు పంపిస్తాడు చూద్దామని నా మనసులో ఉండింది. అది ఇప్పుడు ఎట్లా 30 బస్తాలు అయితే 3 బస్తాలు పంపించేవాడు, 25 2 పంపించేవాడు, 10 కూడా కాలే ఎన్నైనాయి 7 అయినాయి. ఇప్పుడు ఈ 7 బస్తాల్లో ఎట్లా మా నాన్న దీన్ని దశభాగం తెస్తాడు ఏం చేస్తాడని కూర్చున్నా. కూర్చుంటే ఆటో ట్రక్ ఆటో పిలిచాడు, మాట్లాడాడు మా ఊర్లో మా బంధు తెలిసిన వాళ్ళతో. 7 బస్తాలు దాంట్లో లోడ్ చేశాడు. ఎక్కడ దింపారంటా నాసిరావు గారు అంటే 7 బస్తాలు కూడా మందిరంలో దించే అన్నాడు మొత్తం. నేను మా నాన్న అడిగా, ఏంటి నాన్న మరి మనకి మొత్తం 7 బస్తాలు మందిరంలో కంటే? అయ్యా 30 పండుతే అనుకుంటే 23 పండ్ల రాలా, 7 వచ్చినాయి. అసలు ఇవి కూడా పండలేదు అనుకుందాం, ఇవి కూడా కొట్టుకుపోయినాయి అనుకుందాం, దేవుడికి ఇచ్చేద్దాం, మళ్ళీ తర్వాత ఆయన ఎందుకు ఈడో చూద్దామన్నా. దేవుని ఇంటి విషయాల్లో దైవ సేవకుల విషయాల్లో ఎంతో చక్కని మా నాన్నగారు వారిని ప్రేమించిన విషయంలోనేమి ఇలా మా కుటుంబాన్ని మమ్మల్ని పెంచుతూ వచ్చినారు. ఇదంతా కూడా ప్రియులరా, నేను 10వ తరగతి చదువుకునేంత వరకే. ఎప్పుడైతే టౌన్కి అంటే ఖమ్మం, మాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల అనేటువంటి చిన్న గ్రామం, మీకు తెలంగాణ బోర్డర్ అన్నమాట ఖమ్మం జిల్లా. మేము బోనకల్ నుండి ఖమ్మంకి టౌన్కి 28 కిలోమీటర్లు. గుంటూరు నుంచి వస్తుంది గోల్కొండ ఎక్స్ప్రెస్, మా ఊరు కరెక్ట్గా 8 ఇంటికి వస్తుంది. 8 ఇంటికి అడిగేవాళ్ళం, 8:20 ఖమ్మంలో ఉంటాం. మళ్ళీ అటు నుండి అక్కడ 5:20 వచ్చేది, 5:40 మళ్ళీ బోనకల్ ఇంటికి వచ్చేస్తాం. 20 నిమిషాలు గోల్కొండ ఎక్స్ప్రెస్లో మాకు జర్నీ. ఎప్పుడైతే కాలేజీకి వెళ్ళిపోయినానో టౌన్లో జాయిన్ అయిన తర్వాత మీరు నమ్ముతారా, నాకెళ్ళి చూడండి ఇటు ఇలా ఉన్నటువంటి నా జీవితం ఒక్కసారి ఇట్ అయిపోయింది, పూర్తి భిన్నమైపోయింది.